राष्ट्र में देवालयालु देवतामूर्त विग्रहाल विध्वंसम जरगडं बाधाकरमनि एपी कांग्रेस अत्युन्नत विधान कोऑर्डिनेशन कमिटी सभ्युडु माजी एंपी जीवी हर्ष कुमार अन्नारु దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బయటపెట్టేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 130 చోట్ల విగ్రహాలు ధ్వంసం అయినట్టు ప్రాథమికంగా తెలుస్తుందని అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పక్క ప్రణాళిక ప్రకారమే విగ్రహాలు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇటువంటి దాడులు జరగలేదని దోషులు ఎవరో ఇప్పటి వరకు ఎవరిని పట్టుకోలేదని అన్నారు. బీజేపీ వైఎస్ఆర్సీపీ ఆడుతున్న కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని తాము భావిస్తున్నామన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజల్ని రెచ్చగొట్టి లాభపడాలని ఒక్క బీజేపీ మాత్రమే ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దళితులపై దాడులకు కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లు ఎందుకు తొలగించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలను హర్షించదని అన్నారు. కాంగ్రెస్ లేబర్ సెల్ రాష్ట్ర చైర్మన్ ఎన్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మైనార్టీల మీద దాడి చేస్తే అతను హాస్పిటల్లో వన్ మంత్ ఉన్నా ఇవన్నీ కూడా ఏమి లెక్క రావు. ఈ ఇక్కడ శిరోమణిలో ఒక రాష్ట్రపతి కల్పించుకున్నా కానీ వాళ్ళకి లెక్క లేదు. వాళ్ళకి ఇప్పుడు లెక్క అంతా ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ మత విధ్వంసాన్ని రెచ్చగొడితే చచ్చినట్టు ఈ క్రైస్తవులు ముస్లింస్ అందరూ కూడా నాకే ఓటేస్తారు, బీజేపీకి హిందువులు ఓటేస్తారు. ఇది ప్లాన్. నువ్వు ప్రభుత్వం నిర్లక్ష్యం చేశావు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేశావు కాబట్టి నీ వల్ల చనిపోయారు కాబట్టి నీ ప్రభుత్వం వల్ల చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద. ఇవన్నీ తప్పించుకున్నానికి నువ్వు ఇవన్నీ రెచ్చబడుతూ ఎవరు ఎవరు చేస్తారో మీకు తెలుసు, ఎవరు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారో మీకు తెలుసు. తెలిసినా కానీ వాళ్ళని పక్కకి తెప్పించడం, బీజేపీ వాళ్ళు కూడా అడ్డంగా అడ్డుకోవడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఎందుకంటే ఉద్యమాన్ని ప్రేరేపించాలి. ఇప్పుడు అక్కడ దేవాలయం దగ్గరికి వెళితే వచ్చిన నష్టం ఏంటంటే వెళ్ళి పరిశీలిస్తారు వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళని ఆపడం వల్ల ఇంకా రెచ్చగొట్టాలి. మా హిందువుల్ని దేవాలయాల్లోకి రానివ్వట్లేదు ఈ క్రైస్తవ ప్రభుత్వం, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇతనికి హిందూ మతం అంటే కెట్టదు కాబట్టి ఇతను రావట్లేదు కాబట్టి హిందువులందరూ ఒక తాటి మీద వచ్చి బీజేపీ కోటేయాలి, ఇతన్ని మనం తరిమికొట్టాలి. అయ్యో బీజేపీలో ఈ హిందువులందరూ బీజేపీకి వేస్తున్నారు కాబట్టి మనం ఏం చేసినా ఏం చెందినా ఏం చేయకపోయినా దళితులు మైనారిటీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేయాలి మన మనల్ని ఇతను కాస్తుంది. ఇది స్పష్టమైన ప్లాన్. ఇది ఈ ప్లాన్ ఎందువల్లంటే ఒక్క లోన్ ఇవ్వలేదు ఎస్సీలకి, 20 నెలలు అయింది ఒక్క లోన్ ఇవ్వలేదు ఎస్సీలకి. ఏంటి బీసీలకి లోన్ ఇవ్వలేదు, కాపులకి లోన్ ఇవ్వలేదు, ఎవ్వరికీ లోన్లు ఇవ్వలేదు. ఒక నికృష్టమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు 374,000 కోట్లు అప్పు ఉందంట. ఈయన సంవత్సరంలోనే సుమారు 1,00,000 కోట్లు 74 కోట్లు 74,000 కోట్లు అప్పు ఒక సంవత్సరంలో చేశాడు.